Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, nenu chese prati business video kuda information miss kaakunda meer chudalante tappakunda video ni skip cheyakunda last varaku chustene meeku total business model anedi ardhamavutundi. Alage ye video kuda miss kaakurdu anukunte kachithanga na channel ni subscribe cheskoni pakkane unna bell symbol ni press chestene meeku notifications anedi vastayi. సో ఫ్రెండ్స్, ఇవాళ ఒక బిజినెస్ గురించి చెప్పబోయే ముందర మీకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేది చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఇక మీరు ఏదన్నా బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ముందుగా అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఇప్పటికీ సుమారుగా నేను 405 వీడియోస్ అనేది చేయడం జరిగింది. సో ప్రతి వీడియో కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అలాగే బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది బయట రీసెర్చ్ చేసిన తర్వాతే నేను వీడియో చేయడం జరుగుతుంది. సో నేను అప్లోడ్ చేసినటువంటి 405 వీడియోస్లో కూడా చాలా వరకు డైరెక్ట్గా కంపెనీకి సంబంధించినటువంటి మిషనరీస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే రా మెటీరియల్ కూడా బల్క్గా దొరికే లొకేషన్, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్స్తో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు యూట్యూబ్లో బిజినెస్కి సంబంధించినటువంటి చాలా వీడియోస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి, కానీ పలానా లొకేషన్స్కి వెళ్ళి అక్కడ మీకు దొరుకుతాయి ఇలా అనేది వీడియోలు ఎక్కువగా దొరుకుతాయి. కానీ మన ఛానల్లో మీకు కంపల్సరీగా ఎక్కడ మిషనరీస్ దొరుకుతాయి, ఎక్కడ రా మెటీరియల్ దొరుకుతుంది అనేది కాంటాక్ట్ నెంబర్స్తో సహా, అంటే ఇంకో విషయం, ఇండియా మార్ట్ కూడా నేను కొన్ని వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకో ముఖ్యమైన విషయము, కొన్ని ప్రోడక్ట్స్ కానీ మిషనరీస్ కానీ ఇండియా మార్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేను లింక్ ప్రొవైడ్ చేసినా కానీ ఖచ్చితంగా ఆ లింకులో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ వాళ్ళకి నేను కాల్ చేసి టోటల్ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్న తర్వాత కంపెనీ అడ్రస్, కంపెనీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా నా వాట్సాప్ నెంబర్కి వచ్చిన తర్వాతే నేను కొన్ని వీడియోస్ అనేది చేయడం జరిగింది. సో ఇలాగ ఇన్ఫర్మేషన్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను వీడియోస్ చేయడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే నేను ఒక 7 ఎంఎన్సీ కంపెనీస్లో నేను జాబ్స్ అనేది చేయడం జరిగింది, కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేక ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇనిషియల్లో. ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా లాస్ అయ్యాను. ఆ బిజినెస్ ఏంటి అంటే గీజర్స్, ఇన్స్టంట్ మినీ గీజర్స్, అలాగే ఫ్లోర్ క్లీనింగ్ ఆయిల్స్ అన్నమాట. ఇటువంటివి నాకు ఒక అవగాహన లేకుండా డైరెక్ట్గా మెటీరియల్ మొత్తం పర్చేస్ చేసి చాలా లాస్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ లాస్ ఇంకొకరు అవ్వకూడదు, బిజినెస్ గురించి మనం వీడియోస్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ప్రతి బిజినెస్కి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది సార్ ఇన్ని వీడియోస్ చేస్తున్నారు కదా, మీరు ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేశారా అని అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, నేను మా 405 వీడియోస్లో స్పెషల్గా నాకు నచ్చిన బిజినెస్ అనేది ఒక 4 బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి కూల్ డ్రింక్ బిజినెస్, అలాగే జెల్లీ మేకింగ్ బిజినెస్, థర్డ్ వన్ వచ్చేసి ఆల్కలైన్ వాటర్ బిజినెస్, ఫోర్త్ వన్ వచ్చేసి మాప్ స్టిక్ మెటీరియల్ సప్లై బిజినెస్ అన్నమాట. సో ఈ 4 బిజినెస్ని చేస్తూ కంటిన్యూగా మీకోసం నేను ఎంత బిజీగా ఉన్నా కానీ ఖచ్చితంగా ఎవ్రీడే మీకోసం, అంటే నా సబ్స్క్రైబ్ కోసం నేను గొప్పగా చెప్తున్నాను, నా సబ్స్క్రైబర్స్ కోసం వీడియోస్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉన్నాను. సో కాబట్టి మీరు నాకు ఇంత సపోర్టింగ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇక ఈరోజు చెప్పబోయే బిజినెస్ అనేది చాలామంది పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు, అటువంటి వాళ్ళు చాలా తక్కువ పెట్టుబడితో బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో దీన్ని ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయవచ్చు, అంటే మహిళలు కావచ్చు, అలాగే స్టూడెంట్స్, యంగ్స్టర్స్ ఎక్కువగా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. నేను చెప్పే బిజినెస్ చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ ప్రాఫిట్స్ అనేది చాలా హై రేంజ్లో ఉంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ బిజినెస్ అలాంటిది అనమాట. సో ఆ బిజినెస్ ఏంటి, మనం బిజినెస్ని ఎలా చేయాలి అనేది టోటల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ప్రతి ఒక్క ఐటెంని మనం డోర్ స్టెప్ సర్వీస్ అనేది చేయాలన్నమాట. ఎలాగా అంటే, చాలామందికి ఫ్రూట్స్ తినాలి అని ఉంటుంది, కానీ ఆ ఫ్రూట్స్ని కట్ చేసుకోవాలి అంటే, సపోజ్ పైనాపిల్ ఎగ్జాంపుల్గా తీసుకోండి, కట్ చేయాలంటే చాలా కష్టం అనమాట. సో మనం ఈ పైనాపిల్ కట్ చేయడానికి అవసరమైనటువంటి ఒక మిషనరీ పర్చేస్ చేసుకొని ఆ పైనాపిల్ని విత్ ఇన్ సెకండ్స్లో మనం కట్ చేయొచ్చు అనమాట. అలా కట్ చేసినటువంటి పైనాపిల్ యొక్క పీసెస్ని మనం ఒక అట్రాక్షన్ బాక్స్లో మన బ్రాండ్ వేసుకొని కస్టమర్కి డెలివరీ ఇవ్వడం, అంటే ఒక పైనాపిలే కాదు, వాటర్ మెలన్ కావచ్చు, అలాగే మ్యాంగో కావచ్చు,
ఇంకా యాపిల్ ఇటువంటివి అన్ని ఫ్రూట్స్ కూడా మనం మంచి అట్రాక్షన్ ప్యాకింగ్లో నీట్గా కట్ చేసి విత్తనాలు కానీ వేస్టేజ్ కానీ లేకుండా హైజీనిక్గా హాస్పిటల్స్ కావచ్చు, అలాగే రెసిడెంట్స్కి అపార్ట్మెంట్స్కి మీరు రెగ్యులర్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెంని మీరు ప్రొవైడ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. అలాగే స్కూల్స్ రీఓపెనింగ్ చేసిన తర్వాత, కాలేజెస్ రీఓపెనింగ్ చేసిన తర్వాత బ్రేక్ టైంలో స్నాక్స్ ఐటమ్స్గా ఈ కటింగ్ చేసినటువంటి ఫ్రూట్స్ని కనుక మీరు సప్లై చేస్తే ఎక్సలెంట్గా ప్రాఫిట్ అనేది ఉంటుంది. మీకు పెట్టుబడి చాలా చాలా తక్కువ ఫ్రెండ్స్, కానీ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మీరు రెగ్యులర్గా సప్లై చేయగలిగే కెపాసిటీ ఉండాలా, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్లో మ్యాన్ పవర్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హోటల్స్లో ఎక్కువగా కటింగ్ అయినటువంటి ఐటమ్స్ కావాల్సి వస్తాయి, అంటే సపోజ్ మీకు తెల్లగడ్డలు అంటారు, వీటిని వలవాలంటే మ్యాన్ పవర్ ఎక్కువగా అవసరమవుతుంది. అదే మీరు తెల్లగడ్డల్ని పీల్ చేసి మీరు ప్యాకెట్లలో సప్లై చేస్తే మంచి సేల్స్ ఉంటాయి. సో ఈ తెల్లగడ్డని పీల్ చేయడానికి సపరేట్ మిషనరీస్ అనేది ఉన్నాయన్నమాట. ఈ విధంగా తెల్లగడ్డల్ని పీల్ చేసి మీరు హోటల్స్కి సప్లై అనేది చేయవచ్చు. అలాగే ఆనియన్స్ కట్ చేసి సప్లై చేయవచ్చు, అల్లం పైన ఉన్నటువంటి తొక్కుని తీసి వీటిల్ని కట్ చేసి మీరు డైరెక్ట్గా సప్లై అనేది చేయవచ్చు. సో ఈ విధంగా హోటల్స్కి మీరు పీల్ చేసినటువంటి ఐటమ్స్ని అట్రాక్షన్ కవర్లో హైజీనిక్గా మీరు సప్లై చేస్తే హోటల్ వాళ్ళకి మంచి సపోర్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. అలాగే హోటల్ వాళ్ళు కూడా రెగ్యులర్గా మీ దగ్గర పర్చేస్ చేసుకుంటారు, ఎందుకంటే మ్యాన్ పవర్ తక్కువగా ఉండడం వల్ల ఇటువంటి పీల్ చేయడానికి వాళ్ళకి మ్యాన్ పవర్ దొరకట్లేదు. సో ఇటువంటి వర్క్స్ మీరు చేసి పెడితే వాళ్ళకి చాలా సపోర్టింగ్తో ఉండడంతో పాటు మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. ఇంకా కొంచెం లోతుగా ఈ బిజినెస్లోకి వెళ్తే ఎక్కువగా మహిళలకి ఇంట్లో వెజిటబుల్స్ని కటింగ్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. సో అంటే జనరల్ హౌస్ వైఫ్స్కి కాదండి నేను చెప్తున్నది, సమ్ ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళకి ఇంట్లో వెజిటబుల్స్ని కటింగ్ చేసుకోవాలంటే చాలా చాలా లేట్ అవ్వడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. సో మీరు ఎవ్రీడే ఒక్కొక్క ఐటమ్ని, సపోజ్ ఒకరోజు క్యారెట్, సో ఇలాగా పొటాటో కట్ చేసినవి, అలాగే బ్రింజల్ కటింగ్ చేసినటువంటి ఐటమ్స్ ఎవ్రీడే దానికి అవసరమైనటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో, అంటే ఒక కర్రీకి అవసరమైనటువంటి ఐటమ్స్ మొత్తం కూడా మీరు కటింగ్ చేసి ఒక బాక్స్లో, అంటే సపోజ్ ఇవాళ పొటాటో కర్రీ అనుకోండి, ఈ పొటాటో కర్రీకి అవసరమైనటువంటి కంప్లీట్, అంటే పొటాటోస్ అలాగే దాంట్లో వేసేటటువంటి ఇంగ్రీడియంట్స్, అంటే ధనియాల పొడి కావచ్చు, అలాగే కారపొడి కావచ్చు, పసుపు పొడి కావచ్చు, ఇటువంటివి అన్ని ఐటమ్స్ కూడా తగిన పాళ్ళలో ఒక కవర్లో ప్యాకింగ్ చేసి సెట్గా, అంటే ఒక కర్రీకి సంబంధించినటువంటి ఒక ఐటమ్స్ మొత్తం కూడా, అంటే ఐటమ్స్ తెస్తే జస్ట్ ఇంట్లో వంటను చేసేయచ్చు అనమాట, ఇక ఏమీ అవసరం లేదు. ఈ విధంగా ఒక బాక్స్ ప్యాకింగ్, అంటే మీ బ్రాండ్ అనేది వేసుకొని ఆ బ్రాండ్ ద్వారా ఒక్కొక్క కర్రీ ఐటెం, అంటే ఒక మెనూ అనేది ఇచ్చేయాలన్నమాట. ఒక అపార్ట్మెంట్కి వెళ్ళేసి ఏదో అండి మా దగ్గర ఈ మెనూ ఉంటుంది, సో ఎవ్రీడే ఈ మెనూలో ప్రకారంగా మేము రెగ్యులర్గా మీకు ప్రొవైడ్ చేయగలమని చెప్పేసి ఆర్డర్స్ అనేది తీసుకున్న తర్వాత ఒక 10 అపార్ట్మెంట్స్ మీకు ఆర్డర్ వచ్చినా కానీ మీకు ఎంత బిజినెస్ జరుగుతుందంటే ఒకసారి ఆలోచించండి. అంటే వెజిటబుల్స్ బిజినెస్ జరుగుతుంది, అలాగే మసాలా బిజినెస్ జరుగుతుంది, ఇంకా డిఫరెంట్ టైప్గా మీరు ఆలోచించండి. ఈ విధంగా ఒక ఐటమ్స్కి సంబంధించినటువంటి మొత్తం కూడా అట్రాక్షన్ బాక్స్లో మీరు ప్యాకింగ్ చేసి తక్కువ ప్రైస్కి మీ ప్రాఫిట్ అనేది పెట్టుకొని, అలాగే ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని మీరు రెగ్యులర్గా సప్లై చేయగలిగితే వెజిటబుల్స్ని అనేది కటింగ్ చేసినవి బాగా వాష్ చేసి హైజీనిక్గా మీరు బాక్స్ ప్యాకింగ్లో అట్రాక్షన్గా కనుక మీరు సప్లై చేస్తే 100% మీకు బిజినెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మహిళలకు కూడా చాలా ఉపయోగం, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట. సో ఇది ఒక సపోర్టింగ్గా ఉంటుంది. కాకపోతే ఇనిషియల్గా మీకు వెజిటబుల్స్ని కట్ చేయడం అనేది మ్యాన్ పవర్ ద్వారా చేసుకున్నా కానీ ఆఫ్టర్ దట్ ఏంటంటే ప్రతి ఒక్క వెజిటబుల్ని కట్ చేయగలిగినటువంటి మిషనరీస్ అనేది కేవలం ఒక 15,000 నుంచి 20,000 మధ్యలో మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో ఇలాగా ఎక్కువ క్వాంటిటీలో మీరు సప్లై చేయాలి అని అనుకున్నప్పుడు వెజిటబుల్ కట్టర్స్ని తీసుకొని మీరు దాంట్లో ఉన్నటువంటి బ్లేడ్స్ని చేంజ్ చేస్తే చాలన్నమాట. ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క విధంగా కట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రూట్స్ని కటింగ్ చేయడానికి కూడా మీకు మిషనరీస్ అనేది
మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో అలాగే ఫ్రూట్స్ కటింగ్ చేసేటటువంటి మిషనరీ, అలాగే వెజిటబుల్ని కటింగ్ చేసేటటువంటి మిషనరీస్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకింగ్ బాక్సెస్ ఉంటాయన్నమాట. అటువంటి బాక్సెస్లో అంటే మీకు ట్రాన్స్పరెంట్గా ఉండే బాక్సెస్ ఉంటాయి, అలాగే అల్యూమినియం ఫాయిల్ బాక్సెస్ కూడా ఉంటాయన్నమాట. అది మీ లోకల్లో దొరికేటటువంటి ప్రైజ్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. మీరు బల్క్ క్వాంటిటీలో సప్లై చేసేటప్పుడు మాత్రం మీరు బల్క్గా పర్చేస్ చేసుకొని మీరు సప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ కాబట్టి మీరు సప్లై చేయాలంటే ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఫుడ్ లైసెన్స్ కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాము. అలాగే మీకు చాలా తక్కువ స్పేస్లో మీరు ఈ బిజినెస్ను అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు వెజిటబుల్ కటింగ్ బిజినెస్, అలాగే ఫ్రూట్స్ కటింగ్ బిజినెస్, అలాగే అలాగే తెల్లగడ్డ పీలింగ్ బిజినెస్ అన్నీ కలిపి కూడా మీరు చేయవచ్చు అనమాట. ఇంకా బిజినెస్ గ్రోత్ అయిన తర్వాత ఇంకా కావాలంటే రకరకాల ఐటమ్స్ మీరు ప్యాకింగ్ చేసి బిజినెస్ని అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ పెట్టుబడి, ఇనిషియల్గా మీరు ఒక 3,000 రూపీస్తో మీరు స్టార్ట్ చేసి ఒకసారి అపార్ట్మెంట్స్, అలాగే మీ లోకల్లో ఉన్నటువంటి హోటల్స్ దగ్గరికి వెళ్ళి ఇలాగా ఐటమ్స్ అనేది నేను సప్లై చేయగలను, పీలింగ్ చేసినటువంటి తెల్లగడ్డలు అలాగే కట్ చేసినటువంటి వెజిటబుల్స్ అనేది సప్లై చేయగలనని చెప్పేసి మీరు హోటల్స్ని అప్రోచ్ అయ్యి, అలాగే అపార్ట్మెంట్స్ రెసిడెన్స్కి వెళ్ళేసి ఇలా కట్ చేసినటువంటి వెజిటబుల్స్తో పాటు మీకు ఆ కర్రీకి అవసరమైనటువంటి అన్ని ఐటమ్స్ మసాలాతో పాటు మేము ప్రొవైడ్ చేయగలము అని చెప్పేసి, అంటే వెల్లుల్లి పేస్ట్ కావచ్చు ఇటువంటివి కూడా మీరు ఆ బాక్స్లో అటాచ్ చేసి ఒక కర్రీ సెట్ అని చెప్పి మీరు ఒక మోడల్గా రెసిడెంట్స్కి సప్లై చేయగలిగితే, ఇంతవరకు ఫ్రెండ్స్ యూట్యూబ్ చరిత్రలోనే కాదు ఎవరికి ఇటువంటి బిజినెస్ అనేది కూడా తెలియదు. సో ఇట్లాంటి బిజినెస్ని మీరు ఇన్నోవేటివ్గా స్టార్ట్ చేస్తే సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అవుతారు. ఎవరికి తెలియని బిజినెస్ లేటెస్ట్గా మీరు స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ అనేది అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.